ఇందాగిపోయినాయి, అవుటర్ రింగ్ రోడ్ ఆగిపోయింది. అభివృద్ధి మొత్తం నిలిపేశారు, నిలిపేసి ఇప్పుడు మన ఓన్లీ అరెస్ట్ చేశారు. కాబట్టి ఆనందాన్ని పంచుకోవడానికి వస్తున్నారు. అంటే మనం కొంత అవసరమైన చరిత్రహీనుల్ని మనం అడ్డుకోవసం లేదు. తమ్ముళ్ళు చరిత్రే అడ్డుకుంటుంది, చరిత్రహీనులు కాదు, చరిత్రలో భూస్థాపితం చేస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఏదో నూట యాభై కోట్ల పై సీట్లు కలుస్తూ ఉంటున్నాం, ప్రకల్పాలు అడుగుతున్నాం, నూట డెబ్బై ఐదు కాదు. మీకు ధైర్యం ఉంటే మీ పులులందరూ గెలుచుకోమని మా బాబా ఆయన చెప్పాను. మా భోగ్యం వెనక బాబా లేదు, మీ కోడి కట్టి డ్రామా ఆడారు, మా భోగ్యం అంటావా? లేకపోతే నేను రాష్ట్రాన్ని తోసుకుంటున్నా, దీని భోగ్యం అడుగుతావా నువ్వు అని అడుగుతున్నా. నేను ఓటేమి మొదలవుతున్నాను. ఇప్పుడు ఈరోజు మీరు చూడండి, ఎన్ని కేసులు పెట్టారండి తెలుగుదేశం వాళ్ళ పైన? దగ్గర దగ్గర ఐదు వేల కేసులు పెట్టారు. ప్రతిరోజు కేసుల మీద కేసులు పెడుతున్నారు, రాజకీయాలు నీలమయం చేశారు, నేరస్తులు మొత్తం అబద్ధాలి. ముఖ్యమంత్రి ఏ లగ్నాలు పుట్టాడో నాకైతే అర్థం కాలేదు, కానీ నోరు ఇప్పించే తప్పులు అబద్ధాలు పోలవరం ముంచేసి అబద్ధాలు చెప్తున్నారు, అమరావతిని విధ్వంసం చేసే అబద్ధాలు చెప్తున్నారు, రైతుల్ని నచ్చేసి ముంచేసే అబద్ధాలు చెప్తున్నారు, సంక్షేమం పూటగా అయితే దానిపైన అబద్ధాలు చెప్తున్నారు. రైతులు పోయారు, దళితులు పోయారు, మైనారిటీ పోయారు, ఎస్టీలు పోయారు, ఎవరు బాగలేని తమ్ముడు బీసీలు పోయారు, అందరూ మునిగిపోయాం. అసెంబ్లీ చూస్తూ ఉంటారు, అసెంబ్లీ ఒక పవిత్ర దేవాలయం, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారు. చేసేదన్ని తప్పుల పనులు. ఏ తమ్ముడు ఇసుకు దొరుకుతా ఉందా మీకు? దొరికి ఆగిందా ఇసుకలో? ఎనిమిది వేలు పది వేలు కౌనా కాదా? ఎక్కడ ఇసుక దొరికే పరిస్థితి లేదు, పేదవాళ్ళు ఎక్కడ తగ్గే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్క మద్యమంతా కూడా నాశనక మద్యం తాగింది, అంతా ఇచ్చేసి మద్యపాన నిషేధం అని పెట్టి ఈరోజు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చాడు. అందుకని ఈరోజు రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం రాష్ట్ర ప్రభుత్వమే పోలీసుల కోసమని నిలబెట్టి ఒక టెర్రరిస్ట్ కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు, పౌర హక్కులే కాబరాస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీకు అందరికీ పోలీసు వదిలిపెట్టాం. అంటే కాపాడవలసిన వ్యక్తులు, కాపాడవలసిన రాష్ట్ర ప్రభుత్వం కరోనా పోలీసుల యొక్క దీంతో గుండాలు వారిగా కొంతమంది కన్ను చూపిస్తున్నారు. మొన్న కూడా గొప్ప నేను చూశా, ఒక పోలీసు ఎస్ఐలో లేకపోతే సీఎం మామూలు కానిస్టేబుల్ కర్రెత్తుకొని వస్తావా నువ్వు, మట్టిలో వస్తావా నువ్వు, ఆ కర్రతో కొడతావా నువ్వు? అంటే నీ ఇష్ట ప్రకారం పోతే మేము దెబ్బ తినడానికి ఏమనుకుంటున్నారు మీరు? నేను అందుకే చెప్పా, ఇవన్నీ కూడా కక్కిస్తారు అందరినీ, చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళని చట్ట ప్రకారం పనిచేసే వరకు వాళ్ళ గుండెల్లో నిద్రపోతారని పెట్టారు. నాకు ఒక నిజాయితీ ఉంది, నైతిక బలం ఉంది, అందుకే చెప్పా పోరాటం ప్రారంభమైంది. ధర్మ పోరాటం, ధర్మాన్ని న్యాయమని కాపాడే పోరాటం గొప్ప నుంచి ప్రారంభిస్తాను. చెప్ప ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేను నీకు అండగా ఉంటాను తమ్ముళ్ళు. ఎవరు అసహాయపడేలింగ్గా ఉండండి, మీకు హక్కులున్నాయి, మీ హక్కులను కాపాడుకోండి. పోలీసులకు అధికారం ఉంటే పౌరులకు హక్కులు ఉన్నాయి, ఒక రాజకీయ పార్టీకి హక్కులు ఉన్నాయి, మన హక్కులు మనం కాపాడుకుందాం. అంతేగాని
పోలీసు ఎక్కడి నుంచో ఓడిపోయినా పేద ప్రజలందరూ మనం ట్యాక్సులు కట్టి ఆ ట్యాక్సులే వాళ్ళకు జీతాలుగా ఇస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. అలాంటివన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ళపై పోరాడమన్నాం పోలీసులు కూడా. అందుకని నేను ఇంకోటి చెప్తున్నాను, ఇలాంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో లాంగ్ ఆర్డర్ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉందా లేదా అని మనం అడుగుతున్నాం. ఇగో పక్క అదే మరిగా కొప్పలో ముఖ్యమంత్రి వస్తున్నాడని నోటీసు ఇచ్చి బయలుదేరి కేసులు పెడుతున్నారు. నేను కొత్తగా నేను 22 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసింది పార్టీ. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసా కొత్తగా పోలీసులు బయలుదేరి కేసు పెట్టి మేము ఎంఆర్ఓ లేకపోతే నగరికి వచ్చి రిపోర్ట్ చేయాలంట. కుప్పం నుంచి నగరికి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర రిపోర్ట్ చేయాలంటే ఇప్పుడే మా దగ్గర సంబంధ నోటీస్ ఉంది. అంటే పోలీసులు మీరు బ్రిటిష్ వాళ్ళకంటే నీచంగా తయారైపోయారు. ఏమనుకుంటున్నారు మీరు? అదే చెప్తున్నా, రేపు నేను మీద పోరాడతా, రేపు అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని శిక్షిస్తాను తప్ప ఏ ఒక్క వ్యక్తి తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. తప్పు చేసే వాళ్ళు శిక్షించడం ఎంత అవసరమో తప్పు చేయని వాళ్ళు కూడా రక్షించుకోవడం అంతే అవసరం. అనవసరంగా కేసులు పెట్టి వాళ్ళకి ఎంత మానసిక క్షోభం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే విన్నాను ఒక అమరమైన కేసు పెట్టారు. వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి ఉంటే ఆ పెళ్లి కూతురు వాళ్ళు ఇనికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు కేసు పెట్టారని. అదనే మన జైళ్ళను ఉన్నారు పాపం అబ్బాయి, వాళ్ళు ఇప్పుడు నేను ఇమ్మనే పరిస్థితికి వచ్చారు. ఆయన సుబ్రహ్మణ్యం, ఆయన అక్కడ నాడుగోళ్ళ పెద్దగా అక్కడ లేడు కూడా లేడు. అలాంటి కేసు పెట్టి అతన్ని చేసే పరిస్థితులు ఆ పేరెంట్స్ కోరుతున్నా. మీ వాళ్ళు పోరాడింది ధర్మం కోసం, ప్రజాస్వామ్యాన్ని కోసం పోరాడాలి. ప్రజాస్వామ్య పరిస్థితులు తప్ప హీరో తప్ప.